అంకుల్ ఎలా వచ్చారు ఫస్ట్ అసలు మీరు ఇందులోకి ఎవరు తీసుకొచ్చారు ఇందులోకి రావడానికి ఆయన వయసు అయిన 16 సగం సగం స్నానాలు చేసి వచ్చి ఎక్కేస్తారమ్మ అంకుల్ ఈ రష్మి సుధీర్ గారు తర్వాత వర్ష ఇమ్మాన్యుయల్ చెప్పగానే తమ్ముళ్ళు పెడతారు సుధీర్ మధ్య రేషి మధ్య బయటికి తీసిన బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు అని ఉన్నదని ఎలా చెప్తా ఫస్ట్ టైం ఎంట్రీ అప్పని అడుగుతున్నా తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఒక గెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎవరో మీరే చూడండి ఇద్దరిని ఒకసారి ఇద్దరికి నమస్తే అండి అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా కానీ మీరు అంకుల్ అసలు మామూలుగా కాదు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు మీరు మామూలుగా చేయట్లేదు ఏది భాస్కర్ గారిని డామినేట్ చేసేస్తున్నారు మీరు ఏదైనా వచ్చిందలా మాట్లాడుతున్నా అంకుల్ ఎలా వచ్చారు ఫస్ట్ అసలు మీరు ఇందులోకి ఎవరు తీసుకొచ్చారు ఇందులోకి రావడానికి వయసు 16 ఏంటండి ఫాదర్స్ డే షోకి వచ్చానమ్మా ఫాదర్స్ డే ప్రోగ్రామ్ గురించి అని ఫాదర్స్ డేకి రమ్మన్నారు అందులో చెప్పింది ధైర్యం తర్వాత ఇంకా వర్షం ఎలా పిలుస్తాను అవునా అంకుల్ అది అందులో మేము స్కూల్ పిల్లల కింద ఫాదర్స్ ఈయనేమో ఫాదర్స్ కింద చేశారు అవును అది నాకు కూడా గుర్తుందండి వాళ్ళు స్కూల్ పిల్లలు ఫాదర్స్ అంతా స్కూల్ పిల్లలు అలా పిలుస్తూనే ఉన్నారు తర్వాత క్యాస్కి వెళ్ళాము ప్రోగ్రామ్ అది కొద్దిగా ఇంకా కొద్ది బాగుందని తర్వాత ఇంకా ఎప్పటికప్పుడు శ్రీదేవి రామకమ్మని కూడా మొన్న నుంచి లాస్ట్ మంత్ నుంచి పిలుస్తున్నారు హ్యాపీ అంకుల్ ఇప్పుడు ఇక్కడ హ్యాపీ అమ్మా వైజాగ్ వెళ్తే అందరూ పట్టుకుంటున్నారు కదా ఇప్పుడు సెల్ఫీలు మీ ఇద్దరు వెళ్తే ఎవరిని ఎక్కువ అడుగుతున్నారు ఎవరు మీ ఇద్దరు వెళ్తే మా ఇద్దరు వెళ్తే మా ఇద్దరం కలిసి ఎప్పుడు వెళ్ళాం కదమ్మా హైదరాబాద్ తప్ప వైజాగ్ ఎక్కడ తిరగదు కదా అక్కడికి వస్తే వాడి పని ఆడితే నా పని నాది అంతే వచ్చి ఏదో ప్రోగ్రామ్కి వచ్చినాడు హోటల్లో ఉంటాడు అక్కడి నుంచి ప్రోగ్రామ్కి వెళ్తాడా చేసుకుని ఆడు వెళ్ళిపోవడమే ఎప్పుడన్నా అవసరం అయితే నాన్న నన్ను పొద్దున్న ఫ్లైట్కి దించి వెళ్ళాలా కొద్దిగా వచ్చి నన్ను దించి నేను కార్ డ్రైవర్ని అమ్మా కార్ డ్రైవర్ సొంత కార్ ఉంది నేను రియల్ ఎస్టేట్కి తిరుగుతుంటానమ్మా అంటే ఒక కంపెనీకి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటారు పెట్టేసారు అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్తానండి ఒక ఎంగేజీ కాదమ్మా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే పిలుస్తారు ఆర్కే టౌన్షిప్ అని ఇక్కడ హైదరాబాద్లో కొంత ఉందమ్మా వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను 20 ఇయర్స్ నుంచి వాళ్ళకి కార్ తిప్పుతుంటాను ఈ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటే అడుగుతాడు ఎయిర్పోర్ట్కి దింపినప్పుడు డబ్బులు ఇస్తారా ఎవరు వాడు ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఒకసారి ఇస్తుంటాడు ఒకసారి అర్జెంట్గా వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంటారు టైమింగ్ లేదు అలాంటప్పుడు అలా డబ్బులు ఆడిస్తే నాకేటమ్మా నేను ఇచ్చిన రేపు పొద్దున్న ఆడికే ఇవ్వాలి కదా నా దగ్గర ఉన్నా బాగా చెప్పారు అసలు అంటే అలా కాదు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు డబ్బులు పే చేస్తాంగా మనం మామూలుగా పే చేస్తారు మరి పే చేయాలిగా మనకి అప్పుడు వాడు ఇచ్చాడు అనుకోడు అమ్మా నేనే నా మామూలు తప్ప దేనికి ఖర్చు పెట్ట ఆ సంగతి ఆడికి తెలుసు ఒకవేళ ఇచ్చినా మా నాన్న దగ్గర అలాగే ఉంటాయి తప్ప ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన సంగతి ఆడికి బాగా తెలుసు ఓహో అందుకని ఇంకా ఇవ్వకుండా ఎందుకు మన దగ్గర ఉంచేసుకుందాం అది ఏమన్యాయం అండి మరి క్యాబ్ ఎక్కి డబ్బులు ఇరా అండి వస్తుంటారండి ఒకసారి మర్చిపోతా ఫ్లైట్ ఎక్కి అడవిలో మర్చిపోయింది బోర్డింగ్ పై టైం అవుతున్నప్పుడు సరిగ్గా వెళ్ళేటప్పుడు దారిలో ఒక టీ అంటాడు ఒకటి కాఫీ అంటాడు ఆ హోటల్లో సగం సగం స్నానాలు చేసి వచ్చి ఎక్కేస్తారమ్మా అడవుడు ఆ నరేష్ గారు అయితే మన ఏది లింగ్ ఇప్పుకోను ఇది ట్రావెల్ ఇప్పుకోను ఉన్నాడు అప్పుడే డ్రైవర్ తోటి ఒకటే చెయ్యరా అంటే టైం అయిపోతుంది 7:20 కల్లా ఉండాలా 8:20 ఫ్లైట్ 1 అవర్ ముందు ఉండాలి కదా అవును అవును బోర్డింగ్ పాస్ 45 మినిట్స్ ముందు స్టార్ట్ చేస్తాం అది గురించి లేదంటే మళ్ళీ సెంటర్లోకి వచ్చి అంటే టీ అంటారు అయిన ఒక తర్వాత ఆ శాంతి సార్ నన్ను అడితే నేను అంటానా అన్నన్న టీ తాగదాను ఈయన అడుగుతాడు ఓహో ఆ సెంటర్లో ఎక్కడ మరి వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్ టైం అయిపోతుంది డబ్బులు వెళ్ళిపోతారు డబ్బులు దిగిపోతారు డబ్బులు డబ్బులు చదివలేదు డబ్బులు ఆ ఫ్లైట్ కి అంతే సవాళ్ళు అని నేను అనుకుంటాను ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్న రోజే ఫ్లైట్ కి వస్తారమ్మా 99% ఇక్కడ ఏది లేదనుకోండి సుబ్బరు రాత్రి ఏదో ట్రైన్ టికెట్ తీసుకుని సుబ్బరు పడుకుని మార్నింగ్ వస్తారు అంత పెద్ద వాచ్ పెట్టారేంటి వాచ్లు ఫోన్లు అంటే తగ్గించండి డబ్బులు అన్ని అడిగితే అది మటుకు 100% ఫోన్లు వాచ్లుగా తగలబెడతాడు ఇప్పుడు వెళ్తాడు మళ్ళీ అక్కడికి లన్ను వెళ్తాడు అక్కడ ఏదో మెరుగుకోడు కొత్త టైప్ కొనుక్కొస్తాడు ఈ డబ్బు అంతా వాటికే తగలబెడతాడు డబ్బు అంతా ఫోన్లు వాచ్లు ఎన్ని వాచ్లు ఉంటాయి మా డీజిల్ వాచ్లు నాకు ఒకటి ఇచ్చాడు అది ఏదో 25,000 26,000 అట్టు నాకింది రూపాయ అంతటి మళ్ళీ 2 రోజులు ఎత్తుకుని మళ్ళీ తీసి ఇచ్చాడు
అంత ఖరీదై మాకెందుకమ్మ, ఏదో కుర్రోళ్ళతో అలటలు పెట్టుకుంటే షూటింగ్ ఆటకి వెళ్తాడు. నేను వైజాగ్ నుండి ఎక్కడికి వెళ్తాను, వెళ్తే బీచ్కి అలాగే అందరి చెప్పినప్పుడు ఒక ఆన్సర్ ఇంత లిమిట్ అలాగే దాన్ని పూర్తి చేయాలి. చేస్తేనే దేనికైనా ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్కి అయినా వెళ్ళాను సరే, సోమగారు ప్రోగ్రామ్కి వెళ్ళా సరే, ఆవిడ వెళ్తే నువ్వు బయట ఆపి ఆపి అని నేను ఆపిసానండి. అది పూర్తి చేయాలి. ఇప్పటికే అరగంట ఎక్కువ అయిపోయింది అన్న ఆ రోజు. ఎక్కువైపోతే ఏముంది, ఎడిటింగ్లో కట్ చేసుకుంటారా? సరే మేడం, త్వర త్వరగా ఎంత బాగా చెప్పారు చూసారు అసలు. అవునమ్మా, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అయిపోతే అది అన్ని ఏదో ఇంపార్టెంట్ నుంచి మిగతా కట్ చేసుకుంటారా? తెలియదేట అమ్మా. కరెక్ట్ అంకుల్, కరెక్ట్ చెప్పారు. అలా తెలీదా? అదే కదా. అడగండి, మీరే అడగండి. మీరు ఏదో అడుగుతారు, క్వశ్చన్ ఒక లైన్ ఉంటుంది, ఆయన ఆన్సర్ నాలుగు షీట్లు రాస్తాడు. నేను మరి నేను అడుగుతుంది ఏంటి, 8 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నా నేను? బిట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగట్లేను. 100 మార్కులు ఆన్సర్ రాస్తున్నాడు. అది బాధ రాస్తాను. ఇప్పుడు అవసరమైన ఉంచుకుంటా, లేకపోతే ఆలు కూడా అందులో చేస్తారులే. అది ఆలు కూడా అందులో కట్ చేసుకో. అంతే కదా అంకుల్. భాస్కర్ గారిలో బాగా నచ్చేది ఏంటి మీకు? భాస్కర్ గారిలో బాగా నచ్చేది ఏంటి? వీటిలో నచ్చేదా? చిన్నప్పుడు అయితే ఏం లేదమ్మా, ఇప్పుడు 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 మళ్ళీ పర్లేదు. ఇప్పుడు ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు, బాగా కష్టపడుతున్నాడు అమ్మా. అప్పుడు కష్టపడేవాడు కాదు అబ్బే. మీరు తీసుకొస్తే తింటామేనా? తింటాం. ఏంటండి బాబు, తెల్ల లెగిస్తే బ్రాహ్మణ మొదలెట్టాడు. కనపడేవాడు ఏంటమ్మా నాకు? నేను అప్పుడు ఇరిగేషన్ లో పనిచేసాను అమ్మా, రోడ్ రోలర్ వాటి మీద డ్రైవర్ కింద. ఎంతవరకు తెల్లవారు రాత్రి 10 గంటలకి ఇలా వచ్చేవాడిని, ఉదయం తెల్లవారు 4 గంటలకు వెళ్ళిపోయాడు. ఆ ఇరిగేషన్ వర్క్లు అన్నీ అక్కడ ఏజెన్సీల్లోనే ఉంటాయి. వెళ్ళిడు అలాగొస్తే అలాగొస్తే ఉండేవాడు కాదు. ఏమయ్యేవాళ్ళు? రాత్రి 3 గంటలకు అలా వచ్చి పడుకునేవాడిని. అంటే అప్పుడు దాకా ఏం చేసేవాళ్ళు? అప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్. ఓహో, ఎయిర్ ఫోర్స్ అలా ఏదో ఆర్కెస్ట్రాలతో వాళ్ళతో తిరిగేవాడు అమ్మా, కాలేజీలో చదివేటప్పుడు. కానీ ఒకటి, టెన్త్ క్లాస్ వరకు మటుకి అక్కడ కూర్చున్నాడు, అక్కడే ఉండేవాడు అమ్మా. పద్ధతిగా పద్ధతిగా అస్సలు మాట్లాడేవాడు కాదు. ఎవరన్నా ఏమన్నా కొట్టినా సరే ఏమన్నాడు కదా, వచ్చాడు 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్లోనే కొద్దిగా అలా అలాగా, తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మరి ఇంకా వరస్ట్ అయిపోయాడు. అప్పుడు తిట్టేవాళ్ళు అండి బాగా. కొట్టడమా మరి అలా ఇలాగా మా కోరిక కొట్టాడు. ఏమని తిట్టేవాళ్ళు అండి? ఎలా తిరగడుతున్నారు, సిగ్గే ఇట్లేదు అన్నం తింటున్నప్పుడు నాకు మనసులో అనిపించేది అక్కడ కదా కావాలి సిగ్గు, ఎందుకంటే మళ్ళీ కొడతాడని ఏమనేవాడు కాదు. అరే ఇలా పడుకుంటున్నారా, జీవితంలో సుఖపడరా, ఇంకా ఆయన స్టైల్ వేరుంటది. అవునమ్మా, నేను కష్టపడుతున్నాను, నేను చదువుకోలేకపోయేది కదా, నాకు అవకాశం లేదు. నా మీద పెద్దోడు బాగా చదువుకున్న అప్పుడు ఎల్ఎల్బి చేసాడు నా మీద మీ అన్నయ్య. వాడు డైరెక్టర్ ఎస్ఈ ఉద్యోగం సిజేగా రిటైర్ అయ్యాడు. వాడు వాళ్ళ పిల్లలు డాక్టర్లు, అమెరికాలో ఇంజనీర్స్ అందరు. వీళ్ళు కనీసం మామూలుగా చదువుకొని డిగ్రీ ఏదో ఇచ్చారు. నేను అప్పుడు కారు తోనే 95 నుంచి కారుకు వచ్చాను అమ్మ, అప్పటి వరకు పనిచేసి తర్వాత కూడా కారు దగ్గర కూడా రానిచ్చాను కదా ఎవరిని. నా పాటలు మీకు వద్దు, మీరు ఏదో చదువుకుంటే ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటారు అని. కానీ ఒకటి చెప్పండి అంకుల్, మీ అన్నయ్య గారి పిల్లలు అమెరికాలో ఉన్నారు, బాగా చదువుకున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరికన్నా తెలుసా, లేకపోతే భాస్కర్ గారు ఎవరికన్నా తెలుసా జనాలకు? అలా తెలుసు అంటే ఈడే తెలుస్తుంది. ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కదమ్మా, ఎఫ్ఎం లో ఉన్నప్పుడు ఎవరు మామూలు కదా, ఎవరు ఏదో ఎఫ్ఎం లో అలాగా మిమిక్రీ వల్ల మేము ఎఫ్ఎం లో జాబ్ అది వచ్చింది ఏదో అలాగా. తర్వాత ఏదో ఏదో అన్నారని రిజల్ట్ పెట్టేసి హైదరాబాద్, అప్పటికప్పుడు 2 తారీఖు పెట్టాడు, 6 తారీఖున వచ్చాడు హైదరాబాద్. 2 రోజుల్లోనే 4 డేస్ మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారని మరే ఎఫ్ఎం. మరి ఎఫ్ఎం స్టార్టింగ్ కానీ చేసాడని మంచి పేరు వైజాగ్ ఎఫ్ఎం భాస్కర్ అని, అంటే మంచి పేరు అండి. బుల్లెట్ భాస్కర్ ముందు ఎఫ్ఎం భాస్కర్, ఇక్కడికి వచ్చిన తర్వాత బుల్లెట్ వచ్చిందమ్మా, అక్కడ ఉన్నంత ఎఫ్ఎం భాస్కర్. ఇప్పుడు ఆయన బుల్లెట్టే, ఇప్పుడు బుల్లెట్ అయిపోయింది. చిన్న కోపంతో వచ్చా మేడం, అసలు హైదరాబాద్ రీజనే లేదు. లేదు నాకు ఇక్కడ 2,50,000 చేతిస్తా ఉన్నారు హైదరాబాద్. అప్పట్లో హైదరాబాద్ అంటే ఏమనుకున్నామంటే ట్రాఫిక్ అది చూసి అమ్మో నరకం రా నాన్న ఇక్కడికి వెళ్ళేవడం అసలు సమస్య ఉండలేమని. సో వాళ్ళు నన్ను కొంచెం ఒక మాట అనడంతో కోపం వచ్చి ఏమంటే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చి నాన్న తంటలు పడ్డా మామూలుగా కాదు. కానీ అంకుల్, ఇప్పుడు బయట ఎవరన్నా మంచిగా చెప్తారు అంటే భాస్కర్ గారి గురించే చెప్తారు అంకుల్, తెలుసా మీకు? ఎవరికన్నా ఆపద వచ్చినా, ఎవరికన్నా ఆపదలో ఉన్నా, ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉన్నా
ఫస్ట్ హెల్ప్ చేసే పర్సన్ భాస్కర్ గారేనంట. అది మట్టుగా ఉన్నది, ఇప్పుడే కాదు అప్పుడే ఉన్నదమ్మా. నాకు చాలా మంది చెప్పారు ఈ దగ్గర లేకపోయినా సరే ఇంకో దగ్గర తీసుకొని హెల్ప్ చేసేటి. మొదటి నుంచి ఇది ఉంది. ఎవరన్నా అడుగుకున్న వాళ్ళు ముసలమ్మలు వచ్చిన అప్పుడులో నీటికి ఎక్కడ ఉద్యోగం లేకపోయినా అప్పుడు 100 రూపాయలు చూపిన్నా ఆ ముసలమ్మలకి ఇచ్చాడు. కానీ ఏ స్టేజ్ ఆడవాళ్ళంటే మంచి రెస్పెక్ట్. అవును, అది అది వాస్తవం. ఖచ్చితంగా ఎక్కడన్నా ఇడు వచ్చేటప్పుడు రాత్రి 12 గంటలకు ఇలా వచ్చాడమ్మా. ఎక్కడన్నా కానీ నిలబడి ఎవరన్నా అలా ఆయన కొట్టినా సరే వెళ్ళి ఆయన కొట్టేసి కొట్టేసేవాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దూరు మరి వెళ్ళి అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అప్పచెప్పాడమ్మా. అది మట్టుకి ఇది ఎక్కడన్నా రోడ్డు మీద ఎవరన్నా లేడీస్ని ఎవరన్నా ఏమన్నా అప్పుడు అంత చాలా దీనికి సాయం చేయడంలో ముందు ఆడికి లేకపోయినా సరే మా ఇంట్లో లేకపోయినా సరే ధర్మం చేస్తాడు. అవును, అది ఈ మాట నాకు చాలా మంది చెప్పారు అంకుల్. చాలా మంది చెప్పారు. లేదు లేదు, మీ దగ్గర నుంచి సాయం పొందిన వాళ్ళు చెప్పారు నాకు. సాయం చేసిన మన ధర్మం మేడం, ప్రతిఫలం అనేది ఆశించకూడదు. ప్రతిఫలం కాదు, ఆ చేసేవాళ్ళు కూడా. ఇంకోటండి, ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మీ దగ్గర ఉంది తెలుసా? అది అది వాస్తవం. ఆయనండి అంకుల్ ఒక్క విషయం చెప్పాలి తన గురించి, తన ముందు చెప్తున్నానని కాదు, తను లేకపోయినా నేను చెప్తా. ఏదన్నా అవసరం ఉంది, మనం ఏదన్నా ఫోన్ చేసామంటే మామూలుగా ఒక స్టేజ్లో మాకు ఇంటర్వ్యూ చేయండి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని అడుక్కున్న వాళ్ళు కూడా ఇవాళ ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేసి ఓకే మేడం ఇస్తామంటారు, మళ్ళీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు. భాస్కర్ గారు అలా కాదు. ఆయన ఆ స్టేజ్లో ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు, ఆయన ఖాళీ లేదు, బిజీగా ఉన్నారు. నేను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశారు. ఒకవేళ ఆ ఫోన్ కనుక అటెండ్ చేయకపోతే తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు అంకుల్ ఆయన. అది ఆయన లేడీస్ మేడం, లేడీస్ వైజాగ్ నుంచి వచ్చిన రోజు ఫోన్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాను, కాల్ లేదు, దీనికి వెళ్ళాను చెప్తే ఫోర్త్ గానీ ఎప్పుడన్నా అన్నారు సేమ్ అలాగే ఫోర్త్ కి మళ్ళీ మాట ఇచ్చినట్టే చెప్పాడు. అవును, నేను మీకోసమే అడిగిన అంకుల్. ఫస్ట్ మీ ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఏముందో 10 రోజులు ఒక బారు ఇంటర్వ్యూ కూడా కమర్షియల్ గా చూసే వాళ్ళు ఉన్నారు. అది ఇంటర్వ్యూ కమర్షియల్ గా చూసినా పర్లేదు అంకుల్, ఫోజులు కొట్టే వాళ్ళు ఉన్నారు. మేము ఏదో ఒక స్టేజ్ లో ఉన్నాను ఫోజులు. అయితే ఒకటి మేడం, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇదంతా శాశ్వతం అనుకుంటారు. రియల్టీగా బతుకుతా ఇప్పుడు, ఇవాళ 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 100,000 రావచ్చు, జీవితాంతం పేరు ఉండొచ్చు, జీవితాంతం ఉండదు. సో అవన్నీ నాకు ముందే తెలుసు. అంతే, నేను అందుకే చాలా మీ పాత ఇంటర్వ్యూలు చూస్తుంటా, ఓల్డ్ యాక్టర్స్ రియాలిటీలో బతుకుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే ఒక భ్రమలో బతుకుతారు, ఇదంతా లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం మేము, టాపులు తోపులు అనుకుంటే. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది పోయారు, మన కళ్ళ ముందే పోయి చూసాం. వాళ్ళు చూసుకుని మనం మారకపోతే ఇంకేం, అదే కదా. కానీ గ్రేట్ అసలు మీరైతే. నాకు నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ అంటే మీ అబ్బాయి కూడా అంకుల్. అందులో చాలా కొద్దిమంది నేను ఇష్టపడతాను, నాకు తనంటే చాలా ఇష్టం. తను అన్ని చూస్తుంటాను నేను. ఇప్పుడు మీరు వచ్చాక నేను తనయి మానేసి మీ చూస్తున్నా. ఇంట్రెస్ట్ అంటే అక్కడ నుంచి ఇక్కడ జర్నీ చేయాలి ఇబ్బంది. ఇదేంటంటే మా నాన్నకి పెళ్ళిన ఒక స్పెషల్ ఎపిసోడ్ అది, కాబట్టి వచ్చారు. కానీ రాకపోతే వీడు వెళ్ళపోయి రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే వీళ్ళ అమ్మ ఉన్నదండి, వీళ్ళ అమ్మ వీడు ఫేవర్, ఆవిడ ఒప్పుకోదు. అబ్బాయి రమ్మంటే వెళ్ళరా అదే అందులో, వీడంటే మరీ ఫేవర్ అండి ఆవిడకి, బాగా ఇష్టమేమో. మరి ఎంత మంది అంకుల్ మీకు? తమ్ముడు మా చెల్లి, మా చెల్లి. మీరే ఫస్ట్? వీడే ఫస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు చాలా ఒకప్పుడు తన కోసం బాధపడ్డారు కదా అంకుల్ మీరు, సరిగ్గా ఏం చేయట్లేదు, సెటిల్ అవ్వలేదు లైఫ్ లో అని. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు తర్వాత ఎట్లా బాగా మంచి బాగా అనిపిస్తుంది అమ్మా, బాగా ఉన్నది. మమ్మల్ని కూడా చూసుకొని ఇక్కడ ఉండిపోమంటాడు. గ్రేట్, మరి రావచ్చు కదా అంకుల్ మీరు ఇక్కడికి? ఎందుకమ్మా, నాకు ఓపిక ఉంది, నాకు కారు ఒకటి ఉన్నది, ఇంటికాడ ఉంటానమ్మా. అది కదమ్మా, ఇంటికాడ ఉంటాను. ఇంటికాడ ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ బోజ్ చేస్తారమ్మా. నాకు వాళ్ళ సైట్లు అన్నీ నాకు తెలుసమ్మా, వైజాగ్ చుట్టుపక్కల అన్నీ. వెళ్ళి లేటంటారు మార్కెట్ టౌన్షిప్ వెళ్ళి సైట్ విజిటింగ్ తీసుకెళ్తారు. త్రీ అవర్స్ లో అయిపోతాం అప్పుడు. ఒక ట్రిప్ వెళ్ళి చూపించేటు తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్ కాడ దించేటు, అంతే నా పని. ఓకే, అది అలాగా ఏమో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఓకే, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కలుతాం ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళు. అది ఇది చెప్పుడు వెళ్ళొద్దు నీకు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అది వెళ్ళట్లేదు అమ్మ, సార్ పెట్టి నైట్ ఎక్కడికి వెళ్ళాలి. నైట్ టైం కనిపించదు దీనికి కొంచెం, ఎవరికి నాకు కనపడదా నీకు కనపడదా? ఎవడు గుద్దాడు కార్ తీసుకెళ్ళి కింద పిల్లర్ల కింద, నేను గుద్దాడు నువ్వు గుద్దా, ఇది ఏ కార్? మన ఇంటి అదే అదే అది ఆడిని అడుగు, నీ కొడుకుని అడుగు. ఆడు పోనీ అన్న నేను వెళ్ళాను. తప్పే ఉంది సైడ్ అమ్మా, బ్యాక్ కాదు సైడ్ తగిలిసింది, గేట్ కానీ నొక్కిందనమాట, అంతే అంతేనా? రాగా చెప్తున్నారు. నేను అప్పుడు ఎంత నేనెన్ని సంవత్సరం పడితే ఈ ఎప్పుడు ఇది వెళ్తాను, నిన్నగా మొన్న ఇది వెళ్తాను కదా. నేనే తీసి ఇచ్చాను మళ్ళీ లైసెన్స్. తర్వాత రేపు పొద్దున్న వీళ్ళు ఇబ్బంది పడతారు కదా,
టూ వీలర్ లైసెన్స్ కావాలన్నాడమ్మా. ఫస్ట్ లో టూ వీలర్ అంటే టూ వీలర్ కదా, పొద్దున్న లైసెన్స్ అయితే తీసుకుంటే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది అమ్మా, రూల్స్ అని మారితే. టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ తీసాను, ఈడికి ఆడికి కూడా ఇద్దరికి తీసాను లైసెన్స్. అరే పొద్దున్న ఇబ్బంది పడకుంటుంటాను. లైసెన్స్ అంటే ఏంటనుకున్నావు? దానివల్ల బతుకు, నేను దానివల్లే బతుకుతాను ఇప్పుడు వరకు. అవునా కదమ్మా, లక్షలు వచ్చేది, లక్షలు రాపోయినా పైసలు వచ్చినా మళ్ళీ పెంచానా లేదా వాటితోనే కదా మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేశా. అది కావాలా? సరేనయ్యా, లైసెన్స్ కొన్ని నమస్కారం, నెక్స్ట్ అడగండి మేడం. కాదు ఇలాగే మాట్లాడుకుంటారు ఇంటి దగ్గర కూడా. ఇక్కడ అంతే, చాలా నస పెడతాడు మేడం. మామూలుగా ఉంటుంది మా నాన్న టార్చర్. ఒక్కరోజు 200 రూపాయలు ఇచ్చాడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫీజు, 2000 సార్లు అడిగాడు. దీన్ని మా నాన్నకు భయపడేవాడు కాదు, ఒరే 200 రూపాయలు కట్టించారు ఆ కాలేజీకి వెళ్ళలేదు అంటాడు. ఆ టార్చర్ అప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ 200 ఎంత వాల్యూ ఉంటుంది కదా. అవును అంకుల్, అవును. ఇప్పుడు దగ్గర దగ్గర 2000 to 20000 సమానం. అది అది అప్పుడు 100 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాలమ్మా. అది అలా చూస్తాడులేండి. ఇక్కడ టైర్ అరిగిపోయింది అనుకోండి, చూస్తాడు, చూసి వైజాగ్ వెళ్ళి ఒక 30 సార్లు గాలి చేస్తాడు. అరే టైర్ వేయించావా, అరే టైర్ వేయించావా. ఇప్పుడు టూ వీలర్ మీద తిరిగిపోయాడు అమ్మా, అప్పుడు ఇప్పుడు వీల్ ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ అరిగిపోయినా పర్లేదు, టైర్ ఏమవ్వదు టూ వీలర్కి. ఫ్రంట్ వీల్ కానీ ఏదన్నా ఏదైందంటే స్కిడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎప్పుడన్నా బర్న్ అయినా సరే యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అదే బ్యాక్ అయినా మీకు ఏది అవ్వదు. అప్పుడులోనే ఇక్కడికి ఇబ్బంది కదా, ఇబ్బందిగా ఉండడు. అప్పుడు టూ వీలర్ సిపిజెట్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి. దాన్నే మొన్నటి వరకు నేను ఫస్ట్లోనే కార్లు, అందరు కార్లు కొన్నా, నేను కొంటాను అన్న, నేను కొనుక్కుంటాను అందరికి ఉన్నాయి కార్లు అని అనేవాడు. ఒరే ఇప్పుడు మటు కారు కొనొద్దు, ముందు ఇల్లు చూసుకో ఉండడానికి, తర్వాత కొను. నా ఐడియా నేను చెప్తాను, తర్వాత నేను ఇష్టం అంటే ఇల్లు కూడా కొనివాడు కదా, ఉండరా చెప్తాను. ఆ టైర్ వద్దు, టైర్ గురించే మాట్లాడుతున్నాను. ఆ టైరు గురించి వైజాగ్ వెళ్ళి 40 సార్లు ఫోన్ చేశాడండి, విసుగొచ్చి విసుగొచ్చి దీనమ్మా నేనే టైర్ మార్చుకోవాలన్నంత దీనంగా వెళ్ళిపోయాను. ఆ టైర్ మార్చి మార్చేయనన్నంత వరకు మనస్తాంతి ఉండదు. లేకపోతే ఏంటి తెలుసమ్మా, అనుభవం తక్కువ, బళ్ళ మీద నాకు అనుభవం. ఇప్పుడు నేను ఇప్పుడు 68 నుంచి బళ్ళు తోలుతున్నా. మరి ఎక్కడ ఏమైతుందో భయం. వీళ్ళు పుట్టకము, పెళ్ళి నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇంకా 10 సంవత్సరాల ముందు కాడి నుంచి నేను, నాకు 16-17 సంవత్సరాల నుంచి నేను టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా తోలి ఉండమ్మా. ఫస్ట్ నుంచి నేను కష్టపడి వచ్చాను, చదువుకోలేదు. వెరీ గుడ్. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అని పెట్టుకో, పెడదాను. సరే నెక్స్ట్ క్వశ్చన్. అప్పారావు డ్రైవింగ్ స్కూల్, మీ నిజంగా డ్రైవింగ్ స్కూల్ ఉందా అంకుల్? లేదమ్మా, ఉట్టిదాడు అలా చెప్తుండ్రు. నన్ను ఏదో అటకారం చేద్దాం అంతేనా? మీ లవ్ మ్యారేజ్ అంకుల్ మీది? అబ్బో కాదమ్మా, 1000 రూపాయలు ఇచ్చి నన్ను కొనుక్కున్నారు వాళ్ళు. చెప్పాలి కదా ఆ రోజుల్లో 1000 రూపాయలు 76 లో అయిందమ్మా. మరి అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు 10 లక్షలు అండి. 10 లక్షలు అయినా సరే ఆ వాళ్ళు కూడా కొద్దిగా మీడియం క్లాస్ కదమ్మా, మా అలాగే పెద్దది. ఓకే ఓకే, వాళ్ళ అమ్మాయి చేసుకో. అంకుల్ ఎప్పుడన్నా ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మీకు? ఎవరు పెద్దరాలు ఇస్తున్నా గిఫ్ట్ చెప్పు. అది మందు బాటలు అమ్మా, అంతేనా? అక్కడ మాది ఆంధ్రాలో మందు మంచి మందు చెప్పగా గొంపలు అంటుకుంటాయి అని చెప్తారు. మందు బాగలేదు, నాకు నచ్చట్లేదు, బాగలేదు. కొనేసి వచ్చినా ఎవరు వచ్చినా పంపిస్తుంటాడు అమ్మా. ఎక్కుతారండి మన హైదరాబాద్ రోజుకి ఒక పెద్ద ఒక పెగ్గే ప్రాణం పోయినా ఒక ఇంచుకూడదా. గ్రేట్, అసలు గ్రేట్ అంకుల్. అలా ఒకటే కంట్రోల్ గా ఉండటం అనే చాలా. చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి తాగుతాను, కానీ సిగరెట్ కూడా కాలుస్తాను. ఓహో, ఆయాలు ఆడుకోవడం మరి మొదటి నుంచి. అది ఇరిగేషన్ లో గొప్ప అలవాట్లు టీవీలో చెప్తావేంటో. డబ్బులు ఇచ్చి నేను కొనుక్కోని సిగరెట్ కాలుస్తాను అయ్యా. కరెక్ట్ చెప్పారు, మీ డబ్బులు పెట్టి మీరు సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇందులోని తప్పే ఉంది, నీ నీ చెప్పుకోరా. ఇంకా ఆఫీస్ అది కాదు, నా కొనుక్కొని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదురా? మనం ఏదైనా తప్పు చేసి దొంగతనం చేస్తే చెప్పకూడదు. అది ఈసారి వైజాగ్ వెళ్ళి మళ్ళీ రాకు, ఆ మల్లెమాల వాళ్ళు అడిగినా కూడా రావద్దు. ఆ పని చేయరా,
నువ్వు రమ్మనుకుంది నేను రానురా. సరే అయితే నేను వస్తాను అంటాను చూడమ్మా. అదే కదా మీరు పిలిచి ఆయన వస్తానన్నట్టు చేశారు. ఇప్పుడు చివరికి అప్పటికప్పుడు మళ్ళీ ఒక రోజు ఒకసారి అయితే ఏంటమ్మా నేను సాయంత్రం రోజు వాకింగ్ వెళ్తాను వచ్చి కూర్చొని ఉన్న ఇంటి దగ్గర ఆరు పది అంత ఎంత అయింది ఫోన్ చేసి అంటే నన్ను అంటే ట్రైనింగ్ పో అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎప్పుడు ఆరు యాభైకి ఎంత ఉందమ్మా ఎట్లా సరిపోద్ది అసలు టైం అదే అలా అంటాడు. ఇప్పుడు ఈసారి రావద్దాడు నువ్వు నాకమైంది కదా రావడం. ఇప్పుడు నా శుభ్రమే ఇప్పుడు మాకు ఇష్టం అయినప్పుడు వస్తుంటాం పండుగ సంక్రాంతికో లేకపోతే ఏ సమ్మర్ సెలవులో పిల్లల సెలవులు అలాంటప్పుడు వస్తాం. రెండుసార్లు ప్రతిసారి వస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏంటి అంకుల్ కొట్టేలాగా అసలు ఇదేంటి అంకుల్ మాట్లాడుకుని రారేంటని పాటు నేను మీరు రావాలని ఎందుకు అడిగాను అంటే ఈ ముచ్చట చూడడం కోసం ఇంట్లో ఉండేది ఇక్కడ ఉంటుంది మేము ఇంట్లో చూడలేము అంకుల్ అదొక్కటే గిఫ్ట్ ఇస్తారు ఇంకేం ఇరా గిఫ్ట్లు ఏమి ఉండవా ఇంకా నాకే ఇంకేం గిఫ్ట్లు కావాలమ్మా నాకు డబ్బులు ఇస్తే తీసుకోడు ఆడు నాకు వద్దన్నా సరే డ్రెస్ లో ఒకసారి ఆడి సైజ్ నా సైజ్ ఒకటే అవునా ఇప్పుడు మొన్నటిసారి వచ్చి నాలుగు డ్రెస్లు ఒకేసారి కొన్నాడు అమ్మా ఏసేపు అది చెప్పు మరి అది కూడా చెప్తే కొద్దిగా అలాగా షూస్ ఈ జోళ్ళు ఇవన్నీ ఆడే కొంటుండమ్మ అది ఏంటంటే ఇది సేమ్ ఆడి సైజ్ నా సైజ్ ఒకటి వల్ల చెప్పులు కూడా ఒకటే సైజా చెప్పులు చెప్పులు సార్ అక్కడ దాకా ప్యాంట్లు ప్యాంట్లు మటుకు ఏం మరి ఇవన్నీ తేడా వచ్చిందేమో కానీ ప్యాంట్లు మటుకు కొండు షర్ట్లు మటుకు కొంటాడు చైన్స్ కూడా ఇద్దరే ఒకటేలాగా ఉన్నాయి ఫ్యాన్స్ ఇది ఆడే సేమ్ ఉన్నాయి అసలు ఆడే కొన్నాడమ్మా అవునా మరి గిఫ్టే కదా మీ డబ్బులు పెట్టి ఆయన కొనిచ్చారా మోడల్ బాగుంది ఇంత ముందు వీడు మలేసియా వెళ్ళినప్పుడు చైన్ తెచ్చాడమ్మా ఇంకో చైన్ నాది ఉంటే అది చూసాడు బాగోలేవు నల్లగా ఉన్న నన్ను ఒకసారి చూపిస్తే వాళ్ళకి ఇచ్చి కరిగించి కరిగించాడు జిఆర్టీ వాళ్ళకి ఇచ్చి అయ్యో అది కరిగిస్తేనే కొంటారయ్యా మొగురా నువ్వు చైన్ బంగారం అంటే ఆవిడ నమ్మడు కరిగించి టెస్ట్ చేయాలి అది టెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ అని తేలుతారు అవును మరి చెప్పాలి కదా చెప్పడమే చెప్పడం అయితే అప్పుడు ఈ బిల్ ఒకటి ఉందమ్మా మా కనకదుర్గ మొదటి నుంచి కనకదుర్గ పూజిస్తాం అందువల్ల మరి ఎందుకంటే బిల్ల కూడా బాగుంది మోల్డింగ్ బిల్ అమ్మా ఇది బాగుంది మోల్డింగ్ మోల్డింగ్ అనమాట ఇంటర్వ్యూకి వచ్చా గోల్డ్ షాప్ రెండును అయితే అది తీసుకున్నాడు తీసుకున్న తర్వాత చెప్పాడు ఇలాగా తీసుకోమని ఇచ్చేసిన తర్వాత మీ రింగ్ కూడా స్పెషల్ గా ఉంది అంకుల్ ఏంటమ్మా మీ రింగ్ కూడా స్పెషల్ గా ఉంది ఆ రింగ్ కూడా స్పెషల్ అమ్మా ఇది ఇప్పుడు నేను అప్పుడు కన్స్ట్రక్షన్ లో పనిచేయనప్పుడు ఒకటి నాకు గిఫ్ట్ కొని ఇచ్చాడమ్మా రూపాయి పెట్టి ఇక్కడ మన కరీంనగర్ లోనే రూపాయి బంగారం బంగారం కాదురా తీలంగర్ కొన్నారు అది అది బంగారం ఉంది తర్వాత నేను చేయించాను అది ఒక 10 ఇయర్స్ వరకు నేను ఎక్కడ పెట్టినా సరే ఎక్కడ పాటేసినా సరే మళ్ళీ నాకే దొరికిందమ్మా అయితే అది అలా దొరుకుతుంది ఏంటి దీంట్లో ఏదో మహిమో ఏమన్నా ఉన్నదేమని అప్పుడు నేను ఇది చేయించాను అమ్మా అది ఇచ్చి పడగలాగా ఉందా సేమ్ ఇలా అది కూడా సేమ్ ఇలా ఉంటుంది ఎప్పుడన్నా కోపం వచ్చి సీరియస్ గా మాట్లాడతారా అంకుల్ భాస్కర్ గారు నా ఎదరికి అస్సలు మాట్లాడు వెనక్కి తిరిగి మాట్లాడతాడు ఎదురుకుండా మాట్లాడి వెనక తిరిగి మాట్లాడతారా ఎఫ్ఎం లో చేసేటప్పుడు కాదమ్మా ఏదన్నా నేను అదే ఏదన్నా నువ్వు ఎలాగ అంటావు అనుకుని వెనక తిరిగిస్తే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు అది మటుకు అప్పుడు రెస్పెక్ట్ ఉండాలి కదమ్మా నా మాట అనబట్టుకైనా ఇప్పుడు ఇలాగ ఉన్నాడు ముందు ఇల్లు కొనుక్కోరా తర్వాత కారు కొనుక్కోవాలని అదే చేశారా అదే చేశాడు నాకు మటుకు ఇష్టం లేదు కొనుక్కుంటూ కొనుక్కోనంటే ఎన్నిసార్లు చంటివాడు నాన్న అందరు కారులు వస్తున్నారు జబర్దస్తి బాగోదు నేను టీం రెండు కదా అందరు కారులు వస్తున్నారు అండి నేనన్నా నాకు ఎదురా నాకు ఇష్టం లేదు కావాలండి కొనుక్కోంటే ఒకవేళ ఇల్లు కొనుక్కుంటారు మరి డబ్బులు అప్పుడు డబ్బులు కాదు అప్పుడు కావాలంటే నేను ఏదైనా హెల్ప్ చేస్తాను కానీ అని హెల్ప్ చేసావు లేదయ్యా కారుకి 5 లక్షలు ఇచ్చావు ఇచ్చాను ఇప్పుడు ఒక 20,000 మంది చెప్పు 20,000 మంది 5 లక్షల ఫాదర్ కారుకి ఇవ్వడం అంటే మాటలా అండి ఊరుకోండి మీరు మరి ఏదో కిడ్నీ ఇచ్చినట్టు చెప్పారు కారుకి 5 లక్షలు ఇచ్చాడు ఎంతమందికి చెప్పాడు ఫాదరు అక్కడ మీరు ఆయనకి ఇవ్వాలి రివర్స్ ఆయన మీకు ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరికి ఇచ్చినా ఒకలే కదమ్మా అది 5 లక్షలు ఇచ్చి 50 మందికి చెప్పారంట ఇప్పుడు ఎంతమంది అడుగుతారు ఇంటికి కూడా హెల్ప్ చేశారు అంకుల్ మీరు ఇంటికి లేదు అసలు ముందు ముందే లేదు లేదమ్మా అది కాదు నేనే ఫైనాన్స్ అది చేసుకుంటే మళ్ళీ దీన్ని కూడా ఫైనాన్స్ అది ఎక్కువ చేసుకుంటే నేనే అన్నాను ఒరే చూడు మరీ ఎక్కువ ఫైనాన్స్ కొట్టుకోవాలి రెండేట్లకి ఒకసారి అయితే 20 లక్షల కారుకి 5 లక్షలు ఇచ్చావు ఇచ్చాను 20 లక్షల కారుకి 5 లక్షలు ఇవ్వడం అంటే మాట్లాడండి అవును ఫాదరు
తెలియదు టైర్కి గాలి కొట్టిచ్చారు నేను గాలి ఇవ్వడం వల్ల నువ్వు వెళ్తున్నావు అంటాడు. ఆయన పట్టుకుని మీరు ఇంకా బూస్టింగ్ ఇవ్వద్దు. భాస్కర్ గారు ముఖం దాచేసుకుంటున్నారు ఏంటో మరి దాచుకోను మన కష్టపడి చెప్తున్నా ఇది దొంగపని కాదు కదా ఎవరు తిట్టుకొస్తున్నాను అని చెప్పలేదు కదా అక్కడ సుమార్ గారు కూడా అలాగే అనివాడు ఇదేదో అని చెప్తే మా నాన్న ఏ నోరి పేది మాట్లాడతాడు నాపై నాది ఫ్లో లేదు అని అంటాడు నాపై ఏంటంటాను భయం పడతాడే నేను ఏ మాట్లాడినమ్మా అసలు ఏమంటారు ఏ మాట్లాడండి ఇంత మాట్లాడమంటే ఇంత చెప్తాడు చెప్పాలి కదా అదే మీరు ఒక మాట అడిగారమ్మా ఆ మాట క్లియర్ చేయాలా కరెక్ట్ సగంలో చెప్పేస్తే మీరు ఏంటంటారు భాస్కర్ వాళ్ళ ఫాదర్ వచ్చి నాలుగు నేను ఒకటి రెండు చెప్పేసి వెళ్ళిపోయాడు అంటారు అవును కరెక్ట్ చెప్పారు మీరు అవును రేపు పొద్దున్న ఆడికే బ్యాడ్ కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరన్నా భాస్కర్ ఫాదర్ అంటున్నారు కానీ అప్పారావు గారు భాస్కర్ అని అంటున్నారు వైజాగ్ అని కూడా బుల్లెట్ భాస్కర్ లాంగర్ లో ఉన్నారు మీరేనా అని అంటారు అంతే కదా గ్రేట్ గ్రేట్ ఇద్దరు కలిసి ఎప్పుడన్నా అట్లా బయటకు వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఎప్పుడన్నా ఎదురైందండి అలాంటి సంఘటన ఎప్పుడు బయటకు వైజాగ్ లోనే వైజాగ్ లో కూడా వెళ్ళాం వైజాగ్ లో కూడా ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళేటప్పుడు వెళ్తాం కానీ తప్ప మిగతా ఆయన పొగరేళ్ళకి వచ్చి నాడు పాడ అంతే నా పని నాది ఆడి ఫ్రెండ్స్ మూడు మంది ఉంటారు కదా నా దగ్గర రాణిస్తాడు ఇది ఏదన్నా వైజాగ్ వస్తేనా వైజాగ్ వస్తే అక్కడే ఫుల్ తిరిగేస్తారేమో కొంచెం మన ప్రైవసీ ఉంటుంది అని అదేలేండి అవును ఈ ప్రోగ్రామ్స్ పిలిచినప్పుడు మనీ ఇస్తుంటారా అండి ఆర్టిస్ట్ కూడా అంటే మీకు కాకుండా ఎవరిని పిలిస్తే మీకు ఎలా మనీ అని కాకుండా మా నాన్నగారు కమర్షియల్ గా రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నాన్నగారి గురించి అడగట్ల మామూలుగా అలా వచ్చే ఆర్టిస్ట్ వచ్చే ఆర్టిస్ట్ సిస్టర్స్ బ్రదర్స్ వస్తారండి మల్లెమాలో అయ్యో ఆ విషయంలో ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ టికెట్స్ దగ్గర నుంచి అకామిడేషన్ అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు బట్ మనకేంటంటే అంత అవసరం లేదు వాళ్ళు అదే గొప్పతనండి శ్యాంపేశ్వర రెడ్డి గారు ఈవెన్ స్టూడెంట్లు వస్తారు చూసారా కూర్చునే వాళ్ళు ప్రతి స్టూడెంట్ గ్యాలరీలో కూర్చునే వాళ్ళు శ్యాంపేశ్వర రెడ్డి గారు క్లియర్ గా చెప్తారు ఎంత ఖర్చు అయినా ఏ స్టూడెంట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నా ఆ స్టూడెంట్ని ఆ టైంకి ఇంటి దగ్గర దించే బాధ్యత మంది చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్ ఏంటమ్మా నేను సుమ ప్రోగ్రామ్ సుమగారి ప్రోగ్రామ్ వెళ్ళేప్పుడైతే ఎక్కడ నర్సరాబాద్ నుంచి వచ్చారు అమ్మ గుంటూరు దగ్గర ఎందుకంటే సంస్థకి చెడ్డ పేరు కదా అలా ఇచ్చిన డబ్బులు ఈయనకి ఇస్తారా అంకుల్ మీరే తీసుకెళ్ళిపోతారా ఏం డబ్బులు అదే వచ్చి డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకోనమ్మా అయితే తీసుకుంటే లేకపోతే నేను నేను రావడం నాకు చేసి అన్నీ వెళ్ళిపోతున్నాం ఈసారి ఇంకో రెండు రోజులు ఎక్కువైపోయింది లేకపోతే వచ్చిన మర్నాడే నేను షూటింగ్ కానీ మర్నాడే వెళ్ళిపోతున్నాను వచ్చి ఎక్కువ రోజులు ఉంటారండి షూటింగ్ చూసుకుని ఇమీడియట్గా వీళ్ళ అక్కడ ఉండిపోద్దు కదా కార్ ఒకటి ఆయనకి ఏంటంటే అక్కడ ఎంత కొంత పని చేసుకోవడం అనమాట ఖాళీ కూర్చోలేదు మమ్మీ కూడా ఒక్కళ్ళే ఉంటారు ఆవిడ ఒక్కరితో ఉంటుంది అది గురించే వెళ్ళిపోతున్నాం ఇద్దరు వచ్చాం కాబట్టి సరి వన్ వీక్ అని ఉన్నాం లేకపోతే ఆంటీ కూడా వచ్చారా ఆవిడ కూడా వచ్చారు అది మా నాన్నకి పెళ్ళని వచ్చేసారు కొత్త కాన్సెప్ట్ అందులో లాస్ట్ లో ఆవిడ చిన్న పోర్షన్ ఉందమ్మా దాని గురించి తీసుకొచ్చాను అన్నమాట భాస్కర్ గారిలో బాగా నచ్చనిది అంటే ఏదన్నా ఒకటి చెప్పండి ఏది ఏది నచ్చదు భాస్కర్ గారిలో మీకు భాస్కర్ నచ్చింది ఏమి ఉండదమ్మా తిరుగుతాడు అనేది ఒకటే కానీ తిరుగుతాడు ఇప్పుడు అప్పుడు అలా తిరిగేవాడు తప్ప తర్వాత బాగా తిరిగేవాడు మేడం ఇల్లంటే తెలిసి ఫ్రెండ్స్ వచ్చాడు కదమ్మా వెళ్ళిపోతే మూడు నాలుగు ఎప్పుడన్నా ఒక రోజు నేను ఉన్నా ఇంటికి వచ్చేవాడు కాదు మా నాన్న కారు చూస్తే మా నాన్న లేడంటే అప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు మూడు నాలుగు రోజుల మూడు నాలుగు రోజులు ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు ఒకసారి అయితే అక్కడికి గుజరాత్ వెళ్ళిపోయి అన్నాళ్ళు ఉన్నాడు మూడు నెలలు ఉండిపోయాయి మూడు నెలలు ఉన్నాడమ్మా ఏం చేశారు అంకుల్ మూడు నెలలు అక్కడ బోర్డర్ లో జాబ్ చేసేవాడిని అదే ఇండస్ట్రీ తర్వాత ఇడు తర్వాత ఈ చదువుకున్నప్పుడు ఎన్సీసీ ఏబిసి మూడు సర్టిఫికెట్లు చేసాడమ్మ ఒరే ఏదన్నా పోలీసుకో మిలిటరీకి ఇంటర్వ్యూకి వెళ్ళరా అంటే అలాగే వెళ్తాను అన్నాడు అంతే ఇంకా ఒప్పడానికి దొరికితే అలాగా చెప్తే అలా ఒరే నీకు బేగేస్తారా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పాడు చెప్పేవాడు దాని పని అది మళ్ళీ ఒప్పుడు దొరికేవాడు కాదు మీరు రీసెంట్గా ఒక యాడ్ చెప్పారు కదా మహేష్ బాబు గారు ఒకసారి మా కోసం ఆ యాడ్ చెప్పండి అయ్యో గుర్తులేదండి చిన్నదే ఏదో మర్చిపోయాను పాన్ బహార్ గుర్తులేదు డైలాగ్స్ గుర్తులేవు చిన్న డైలాగ్ ఒక 1-2 seconds ఉంటుంది అంతే అంతేనా యాడ్ అదే యాడ్ సార్ కొంచెం బిజీగా ఉంటే ఏదో ఒకసారి గుర్తులేదా గుర్తులేదండి మర్చిపోయాను యాడ్ ఓపెన్ చేయండి ఒకసారి ఏ లేదు పాన్ బహార్ మో ఆ యాడ్ ఎన్ని టేకులు తీసుకొని చెప్పానండి ఆయన మహేష్ బాబు గారు చెప్పడం చాలా కష్టం ఎందుకలా ఒక టైంలో చెప్తారు టైమింగ్ ఉంటుంది ఆయనది
చిన్న లిప్ ఇస్తారు అంతే. రీసెంట్గా ఏం మూవీస్ చూసారు? నేను సినిమాలు తక్కువ అండి, అస్సలు సినిమాలు చూడను. అంకుల్ మీరు చూస్తారా సినిమాలు? అంతా టీవీలో వచ్చిన ఈటీవీ మన ఎవరు ఈటీవీ పాత సినిమాలు ఇస్తాడండి, ఒకటి ఉంది ఓల్డ్ మూవీస్. అది ఒకటి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? చిన్నప్పుడు కృష్ణగారి సినిమా వచ్చినప్పుడు తీసుకెళ్లిపోయేవారు. కృష్ణ సినిమా వచ్చినప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళేవారు. ఏ సినిమా అయినా కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ రోజు తీసుకెళ్లేవారు. నేను ఉంటే, లేకపోతే ఏమో కానీ ఉంటే కంపల్సరీ తీసుకెళ్లేవారు. దాని వల్ల అట్లా 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 నేను కృష్ణ గారి అభిమాని తర్వాత మహేష్ బాబు. ఇప్పుడు మీరు డాడీని తీసుకెళ్ళచ్చు ఎప్పుడన్నా మరి మహేష్ బాబు గారి మూవీ వచ్చినప్పుడు? మీ సినిమాకి వెళ్తే మాకు సినిమా చూపిస్తారు, జనాలు విసిగిస్తారండి థియేటర్లో. సినిమాకి వెళ్తే సినిమాలో కూర్చొని సైలెంట్ చెక్అప్ చూసి వచ్చాడు అలాగే వెళ్ళాలి. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో ఎండింగ్ లో కొంచెం ముందు వచ్చేయాలి బయటికి. మరి మా కోసం ఒక్కసారి మహేష్ బాబు గారి డైలాగ్ చెప్తే. ఏంటండి ప్రతిసారి మహేష్ బాబు గారి వాయిస్ యాజ్ ఇట్ ఈస్ ఉండేది మీ దగ్గరే? ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగుల రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి నా పక్కన ఉన్న పెద్ద ఆయన కూడా దత్తత తీసుకుంటారు. సూపర్. అసలు ఏంటి అంకుల్ మిమ్మల్ని దత్తత తీసుకుంటారంట? తీసుకున్నాడమ్మా ఎవరు, నేను ఆయన తీసుకున్నా ఒకటి, ఆయన నన్ను తీసుకున్నా అంతేనా? మా నాన్న అక్కడ తగ్గడు అస్సలు. ఒకటే కదమ్మా, ఎవరైనా ఏదైనా ఒకటి ఏదైనా కాన్వర్జేషన్ మీరు ఇద్దరు కలిసి మాట్లాడుతుంది మేము చూస్తాం, దాంతో ఎండ్ చేస్తాం. ఇద్దరికి ఎక్కడ కామన్ ఎక్కడికి సింక్ ఉండదు. అదే కావాలి నాకు కూడా, సింక్ అవ్వకూడదు. చెప్పండి ఏదన్నా నీకు ఇప్పుడు సినిమాలో ఛాన్సులు ఇస్తారు అని నేను అక్కడ అడిగాడు. అంటే మా నాన్నకి యాక్టింగ్ రాదని చెప్పా. వాడు ఏదో తండ్రి క్యారెక్టర్ మీ నాన్నగారు బాగుంటుంది అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి? నీకు ఇంట్రెస్ట్ ఉందా చెయ్యాలి? నాకు అస్సలు లేదు. ఆర్టిస్ట్ అవ్వాలని లేదా? అస్సలు లేదు ఆర్టిస్ట్ అవ్వాలని. ఈ రోడ్లంటే ఈ దెబ్బలు ఎవడు కాస్తాడు? అది కాదు నాన్న, వాడు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినా నాకు వద్దు. ఏ నాకు దగ్గర డబ్బులు లేవా? నాకు చాలా డబ్బులు ఉన్న డబ్బులు. అది చూసావు కదా, అది నేను ఎంత మంచిగా చెప్పాను. దానికి నెగిటివ్గానే వెళ్తాడు. నెగిటివ్ సర్లేరా చేద్దామని వాదా అనట్లేదు. నాకు నచ్చింది ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చింది నాకు నచ్చదు. మన ఇప్పుడు మంది మనకు సరిపోతుంది, మరి అంతకంత ఎందుకు అవసరమా? నువ్వంటే ఏదో తర్వాత రేపు పొద్దున్న పిల్లలకి వాళ్ళకి చూసుకోరా, నువ్వు సంపాదించుకో. నాకు అవసరం అమ్మా. అదే కదా, ఇంకెవరు ఏం చేయలేదు. తప్పు నాదే నాన్న, పిలిచి పిల్లనిస్తే అది అన్నాడంట. అది పాద తప్పు నాదేమంటే చెప్పు. వాడు అడిగాడు కాబట్టి నేను అడిగాను. వస్తావా రావాలి, నువ్వేది రాకపోతే అన్నీ చెప్పదు. నువ్వు అడిగావు నే కరెక్టే. అది ఇప్పుడు పాత సామెత చెప్తే ఏదైనా కొత్తది ఏదైనా ఉంటే చెప్తే కొద్దిగా బాగుంటుంది. మేడం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తాను మీరు చెప్తే. ఈయన స్కిట్స్ లో బాగా ఇష్టమైన స్కిట్ ఏది? బాగా ఇష్టమైన స్కిట్ బాగా ఇష్టమైన స్కిట్ అలా ఉన్నాయమ్మా. వీడి స్కిట్ ఒకటే ఏంటమ్మా, నీట్గా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎఫ్ఎంలో చేసేటప్పుడు డైరెక్టర్ ఫోక్రాన్ డైరెక్టర్ అయినప్పుడు చాలా సార్లు ఇటు పోలీస్ స్టేషన్ పరిగెట్టాడు. అది అది అదే ఇంటర్వ్యూ ప్రకారంగా అక్కడ ఎప్పుడైతే ఇదయ్యాడు ఇక్కడికి వచ్చి పరిగెత్తడం ఏదో తప్పుగా అవును. తప్ప తప్పు చెప్తాను పూర్తిగా. నువ్వేదా బొబ్బులు వెళ్ళా తొందర పడిపోతావు? అది కదా, అది కదమ్మా. ఏదన్నా చిన్న రాంగ్ వస్తే అందులో రేడియోలో వచ్చేటప్పుడు ఎవరో ఏదో కంప్లైంట్ పెడితే వెళ్తుంటాడు, సమాధానం చెప్పడానికి వెళ్ళాలి కదా. అలాగా వీడు అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిట్లోని ఏ ఒక్కరిని కూడా ఎవరిలో విమర్శించడం కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక లేడీస్ని కానీ, ఒక స్వతంత్ర సంస్థలు కానీ విమర్శించడం బట్టి చెయ్యడు. స్కిట్ బట్టి నీట్గా ఉంటుంది. అది బాగానే తీసుకునే కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఉంటుందండి. పెళ్లి శోభనం ఉంటుంది కానీ ఆ లైన్ క్రాస్ చేయి కొంచెం డబుల్ మీనింగ్ జోలికి అది చేతకాణాలు చేసేస్తారు. డబుల్ మీనింగ్ డైలాగ్ వేయడం చాలా ఈజీ. ఆ పరిధి ప్రాణం పోయినా అండి, అక్కడ వరకే తీసుకుంటా ఆ లిమిట్. అసభ్యంగా మాట్లాడాలి, లేకపోతే దొందర్దాలు వచ్చినట్టు మాట్లాడాలి, లేకపోతే వల్గారిటీ, అతిశుతిమించిన శృంగారం, అట్లా అటువంటి జోలికి పోనే పోను. నేను ముందే కట్ చేస్తా ప్రాక్టీస్ అప్పుడే. అవతలాళ్ళు బై మిస్టేక్ అక్కడైనా స్టేజ్ మీద అన్నా కూడా మీరు నవ్వుతారు, దానికి ఆన్సర్ చేయరు. నేను రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేశాను. ఒక్కోసారి స్పాంటేనిటీ వేస్తారు కదండి జోక్సారి వింటే నవ్వు రాదు. వాళ్ళు ఫ్రెష్గా వేస్తారు ఫస్టే, సార్ నాకు నవ్వు వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేను. దానికి ఆన్సర్ చేయకుండా నవ్వేసి వదిలేస్తారు. ఏమన్నా తేడాలున్నా స్కిట్లో లేనిది ఎవరన్నా మాట్లాడితే మాట్లాడగానే ఈ స్కిట్ మట్టుగా అది మొత్తం నీట్గా చేస్తాడు. అది మట్టుగా 100% గ్యారెంటీ అమ్మా. అది
అంకుల్ ఈ రష్మి సుధీర్ గారు, తర్వాత వర్ష ఇమ్మాన్యుయేలు, తర్వాత ఇప్పుడేమో కొత్తగా మన సంబంధం లేదు. ఉండ్రా నువ్వు చెప్పి చెప్పక అదే తమ్ముళ్ళు పెడతారు. సుధీర్ మధ్య రేషి మధ్య అది ఉందా అంటారు. బయటికి తీసిన బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు అంటారు. తీసింది లేదు చేసింది లేదు అక్కడ బోర్డు అంతమంది ఇంకొక జంట ఉన్నారు అంకుల్ కొత్తగా, ఇంకొక జంట స్టార్ట్ అయ్యారు ఇప్పుడు కొత్తగా, రాకేష్ ను ఆమె సుజాత. వీళ్ళంతా ఏంటి అసలు, వీళ్ళేం కరెక్ట్ గా చెప్పట్లే. మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారమ్మా వాళ్ళు ఎవరు ఇప్పుడు స్కిట్ రాజులు ఎవరు స్కిట్ రాజు చేసుకుంటారు అంతే తప్ప అందులో ఏమీ లేదు. ఏమీ లేదంటే జనాల ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళ మధ్య ఒక లవ్ ఉందని చెప్పాలి. లవ్ ఉన్నదని ఎలా చెప్తాం? ఉంటుందిరా ఇక్కడ ఉన్న పైన ఉండదు కదా, చెప్పకూడదు ఇక్కడ. అది అలాగా పెడతారమ్మా, అది చూస్తేనే ఉండాలి. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అది చెప్పి తొప్పి మళ్ళీ ఇంకా చెప్పకూడదు అంటే ఏమి లేదని అలాగే చెప్పాను. కానీ తర్వాత ఏపీలో తీయండి అయ్యా. మేడం చాలు మేడం, ప్లీజ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఆపమని అడుగుతున్నా. ఇంటర్వ్యూ ఆపమని పదా. ఏంటి అంకుల్ ఇది, ఇంటర్వ్యూ ఆపేయడం ఏంటి? మన ఇష్టం అయితే ఆపాలి, మధ్యలో ఆయన చెప్పడం ఏంటి? మీరు చెప్పండి, ఆపుతా. నీ గురించి కాదు కదా రమ్మ, నువ్వు చాలా సార్లు ఇచ్చావు కదా ఇంటర్వ్యూ. చూసాను సార్ బోర్డు కూర్చున్నట్టు ఇంటర్వ్యూలో కూర్చుని చాలా తీయాల్సి ఉన్నాయి అయ్యా. కొంచెం ఎడిటింగ్ చేసినట్టు పిలవండి అమ్మా, పిలవాలి. చాలా తీయాలి, మొత్తం కట్ చేస్తారేమో మీరు వస్తే. పోట ఎగిరిపోవాలి. సూపర్ అంకుల్, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అందరు జనరల్గా భాస్కర్ గారితో ఫొటోస్ దిగుతుంటారు, నేను ఇప్పుడు మీతో ఫోటో దిగుతాను. భలే వాళ్ళు అంకుల్, మీలాంటి వాళ్ళతో అంటే అన్ని రకాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు, అన్ని రకాలుగా మంచి కోరుకున్నాయి. మాటలు చెప్పడానికి అయితే అనుభవం ఉంది కదా మీకు, మంచి మాటలు చెప్పేదానికి అదే మరి. అక్కడ అవి చాలు మాకు. కంపెనీలు చేసినప్పుడు కానీ ఒక కారు డ్రైవర్ మాటలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది సుమన్ టీవీలో మీరు చూసినటువంటి అరాచకం. దీనికి పార్ట్ 2 పార్ట్ 3 లేవు. సహకరించినటువంటి నిరుపమ గారికి, సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.